పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యే సమయం ఇది వెళ్ళాం పార్లమెంట్ ఆ రోజు జితేంద్ర భాయ్ అందరూ ఉన్నారు వివేక్ కూడా అందరూ ఉన్నారు పార్లమెంట్ లో వెళ్ళిన తర్వాత ఇంకా స్పీకర్ రాలేదు కూర్చోబెట్టారు కేసీఆర్ ఇంకా అందరూ వచ్చి ఇక్కడ గొడవ జరగబోతుంది అని కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది చెప్పారు అక్క మీరు పోడియం దగ్గరికి వెళ్తారా అక్కడ సెపరేట్ వెళ్తారండి నాకు మెయిన్ అన్నమాట అని మాట్లాడుతూ ఈయన మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నాడు కేసీఆర్ హౌస్ లో వచ్చి వెళ్ళిపోయాడు బయటకి వెళ్ళిపోయాడు వచ్చాడు కూర్చున్నాడు ఒకే ఒక నిమిషం వెళ్ళిపోయాడు ఇంకా దాని తర్వాత స్పీకర్ అరేంజ్ అయ్యారు ఎంత ప్రాబ్లంతో నేను పరిగెత్తాను చాలా మంది పార్టీలు ఆ రోజు తెలంగాణ రాకూడదని ఎన్ని ప్రెషర్ పెట్టాలో గొడవ చేయాలని చేస్తూ ఉన్నారు సో నేనేం చేశాను వీర కుమార్ గారు స్పీకర్ ఆవిడ లేడి నేను లేడి నేనేం చేశాను వెళ్ళి పోడియం దగ్గర నా చేతులు పెట్టుకుని ఆ పేపర్ చింపేస్తారేమో అది లాస్ట్ డే ఆ రోజు పేపర్ చింపేస్తారో నేను అడ్డు పట్టుకుని నుంచి ఉంటాయి ఎంత నుంచి కొట్టడం గుంచడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు మిగతా నార్త్ ఎంపీలు కూడా ఎంత జరిగినా ఏం జరిగినా బిల్లు మాత్రం పాస్ అవ్వాలనుకుని ఉంటికేశాను నేను అప్పుడు రగడవాడి గారు ఏం చేశాడు పేపర్ స్ప్రే తీసుకొచ్చి కొట్టాడు పెప్పర్ స్ప్రే కొట్టడంతో ఒక్కసారి కమ్ము తిన్నాడు అందరూ షోక్ అయింది చాలా మంది ఊపిరాళ్ళు కొంతమంది పడిపోయారు కొంతమంది హార్ట్ అటాక్ వచ్చారు ఇంత స్ట్రగుల్ లో కూడా నేనేం చేశాను చాలా పడిపోయారు ఒక ఆయన ఆంధ్ర ఎంపీ ఐ థింక్ టీడీపీ ఎంపీ ఆయన ఆయన హార్ట్ అటాక్ వచ్చినటువంటి తీసుకోండి అని నేను చెప్పడం జరిగింది చాలా స్ట్రగుల్ లో ఆయన తీసుకెళ్ళిపోయారు మిగతా వాడి ఊపిరాడుతుంది స్పీకర్ గారు ఊపిరాడుతుంది ఎక్కడ బిల్లు చదువుతుంది నేను ఒక పక్కన చెప్తే అమ్మ స్పీడ్ గా చదవండి స్పీడ్ గా చదవండి తొందర కంప్లీట్ చేయండి అనేసి ఇంత స్ట్రగుల్ లో ఆఖరికి బిల్లు పాస్ అయింది ఆ బిల్లు పాస్ అయిన తర్వాత బయటకు వచ్చి నేను మీడియాకి చెప్పాను తెలంగాణ సాధించాను సో ఈ రకంగా తెలంగాణ అనేది ఎంత స్ట్రగుల్ తో వచ్చిందో అందరికీ తెలుసు కానీ ఒక రాంగ్ పర్సన్ చేతుల్లోకి తెలంగాణ ఒక అందమైన నేల అందమైన రాష్ట్రం ఆయన చేతుల్లోకి నేను చాలా ఎడిట్ చేసి చెప్తున్నా నేను చాలా విషయాలు చెప్పాలి ఈ రకంగా ఎన్ని కష్టాలు పడ్డాను ఎన్ని వెనుకోట్లు అని ఐ డోంట్ కేర్ కానీ తెలంగాణకు వేలు జరగాలన్నది ఒకే ఒక ఆలోచన ఇవాళ భారతీయ జనతా పార్టీకి మళ్ళీ నా ఇంటికి నేను వచ్చాను నేను ఎందుకంటే ఒక క్రమశిక్షణ పార్టీ చేయగలుగుతుంది ప్రజలతో నమ్మకం నాకు ఉంది ఇప్పటికీ ఆ రోజు మిస్ అయింది తెలంగాణలో ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చి ప్రజలకు మేలు చేసి పరిపాలన అన్నది ఇలా ఉంటుంది అభివృద్ధి అన్నది ఇలా ఉంటుంది అన్నది మన భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా చెబుతుంది చూపిస్తుంది ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకంతో ఇవాళ మేమందరం కలిసి పనిచేయడం జరుగుతుంది నిన్న నా 25 ఏళ్ళు కంప్లీట్ అయింది సో ఇంకా ఇంకా పనిచేయడానికి శక్తి ఉంది నా ఒంట్లో ఊపిరినంత వరకు తెలంగాణకి పనిచేయాలి తెలంగాణకు వేలు చేయాలి కేసీఆర్ అన్న ఒక వ్యక్తిని ఆయన అధికారులు తెప్పాలి ఎందుకంటే ఒక తెలంగాణ ముసుగుతో వచ్చి ఇవాళ దోపిడీ చేసి కరప్షన్ చేసి డబ్బు గుంచుకుంటున్నారు ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఇది కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం అందుకే అందరం కలిసి టీం వర్క్ గా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తీసుకురావాలి కొంచెం ఎక్కువ కష్టపడాలి కష్టపడ్డానికి మా నాయకులు అందరూ రెడీగా ఉన్నారు అదేవిధంగా కార్పొరేటర్లు కానీ కార్యకర్తలు కానీ స్థానిక నాయకులు కానీ డిప్యూటీసీ కానీ ఎంపీసీ కానీ జిల్లా అధ్యక్షులు కానీ మా అందరూ ఈ ఒక్కసారి గట్టిగా పనిచేస్తే భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధికారం వస్తుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఒక మహిళగా ఇన్ని కష్టాలున్నా నేను బాధపడ్డా వెనక్కి వేయలే ముందు అడిగేసుకుంటే నాకు అలా కొడుతున్నారు తిరుతున్నారు వెళ్ళిపోటు పొడుస్తున్నారు తీసి కూడా నేను భయపడలేదండి మొండిదాన్ని చెగమొండిని నేను ఒక అనుకున్నానంటే సాధించేవారు నిద్రపోను ఆ రోజు తెలంగాణ కోసం మాట్లాడుతుంటే రాదు అని నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళు నోరు మూసుకునే వాళ్ళ ఎవరు బయట మాట్లాడు ఇవాళ తెలంగాణ మీద ప్రేమ కాదండి తెలంగాణలో ఉన్న సంపద కోసం మాట్లాడుతున్నారు తెలంగాణ అని ఇదే మనుషులు ఆ రోజు ఒక్కడి సపోర్ట్ చేయలేదు తెలంగాణ కోసం మేము చెడ్డవాళ్ళమే కానీ మేము బాధపడలేదు అందుకే ఇవన్నీ పక్కన పెట్టి ఇవాళ నేను కోరేది ఒకటే ప్రజల్ని ఒకే ఒక విషయం నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ప్రజల రైట్ టైం ఇప్పుడు మీరు డిసిషన్ తీయాల్సిన సమయం ఆసన్నమైంది
ఎందుకు అంటున్నారంటే మరొకసారి కేసీఆర్ కి అధికారం ఇచ్చారంటే మరొకసారి కేసీఆర్ కి అధికారం ఇచ్చారంటే ఎవరు అంత భయంకరమైన కార్యక్రమం తనుపట్టు కింద చాప కింద నీరు లాగా నరుకుండు చెట్లు నరుకుండు వచ్చేస్తుంటాడు అలాంటి విషయమైన మనిషి డాక్టర్ ప్రజల రిక్వెస్ట్ వాడు ఇక్కడ 25 సంవత్సరాలు కంప్లీట్ చేసి నేను ఎప్పుడు మీకు ఉపకారం చేశాను కానీ అపకారం చేయలేదు ప్రజల్లాగా అపకారం చేసింది కేసీఆర్ ఇద్దరు ఎంపీలు పార్లమెంట్ లోకి వెళ్ళిన ఒక వెళ్ళిపోయారు ఒక మంచిగా మీరు చివరి దాకా మీకోసం కొట్టాలని ఇప్పటికీ నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మంచిదని డబ్బు ఉన్న వాళ్ళు కావచ్చు మధ్యతరగతి కావచ్చు కింద అట్టడుగు ప్రజలు కావచ్చు ఆ ఏముంది కేసీఆర్ ఏదో ఒక ఓటు డబ్బు ఇచ్చేస్తారు మందు పోసేస్తారు ఇది కాదండి జీవితం ఇది కాదు మీ జీవితం రేపు మీకు మీ కిందకి బాంబు పెట్టే పరిస్థితి వస్తుంది కేసీఆర్ మీ మీ యొక్క భూములు డబ్బున్నవాడు కావచ్చు మధ్యతరగతి వాడు కావచ్చు కింద కావచ్చు ధరణి పేరుతో ఎన్ని మోసాలు జరుగుతున్నాయో ఒక నిమిషం ఆలోచించి మీ పేరు మీద ఇంత భూమి కూడా లాగేసుకుంటాడు ఇప్పుడే అయిపోతుంది రేపు ఏ దేంట్లో మీరు బతుకుతారు ఎలా బతుకుతారు ఇవాళ మీకేదో పెన్షన్ ఇస్తున్నాడు డబ్బు ఇస్తున్నాడు అనుకుంటున్నాడు ఇదే రాష్ట్రం ఇంక ఇప్పుడు అది లేదు కానీ మాటలతో మాయ మాటలతో చెప్పి మిమ్మల్ని ఎన్నికలకి లాగేసుకుంటాడు ఇంకేదో కొత్త సిబ్బంది తీసుకొచ్చి మిమ్మల్ని మోసం చేయడానికి రెడీ అవుతున్నాడు అందుకే చెప్తున్నాడు కేసీఆర్ మాట వినొద్దు ఇక వినొద్దు 2 సార్లు అధికారించి మోసపోయారు ఈసారి కళ్ళు మూసుకొని నాయకులు లేరు వాళ్ళు లేరు వీళ్ళు లేరు భారతీయ జనతా పార్టీ నుంచి కొంతమంది మాట్లాడుతున్నారు కాబట్టి అనేక పార్టీలో చాలా మంది నాయకులు లేరు 2014 ముందు కూడా చాలా మంది నాయకులు లేరు కానీ మరి కేసీఆర్ పార్టీ రాలేదా సరే ఏంటంటే ఉద్యమం వల్ల వచ్చి ఉంటాడు ఓకే ఉద్యమం వల్ల వచ్చి ఉంటాడు ఇంకా చాలా మంది పార్టీలు కూడా నాయకులు లేని పార్టీలు కూడా అధికారంలోకి వచ్చినాయి అదే విధంగా నాయకులు లేరు వాళ్ళు లేరు ఇవన్నీ ఆలోచన పక్కన పడేది కమలం చూడండి భారతీయ జనతా పార్టీని చూసి గుద్దిని ఓటు భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చి ఒక్కసారి తీసుకొస్తే డెఫినెట్ గా వేలు చేస్తాని మీ రామనమ్మగా నేను చెప్తున్నాను మీరు మోసపోవద్దు మీరు బాగుండాలనేదే నా తపన ఎందుకంటే నేను ఆశించి లేదు కాబట్టి ఈ యొక్క మంచి రోజు వాళ్ళందరూ వచ్చారు ఆ యొక్క కార్యక్రమానికి వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అదేవిధంగా జితుభయ్య థ్యాంక్ యూ సో మచ్ భుజా చేసుకున్నారు అన్ని బాగా చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ జితుభయ్య వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను అండ్ రేమండ్ రెడ్డి గారు థ్యాంక్ యూ జనరల్ సెక్రటరీ అందరికీ థ్యాంక్ యూ ఒక వేణుగోపాల్ గారు వారు చాలా కష్టపడ్డారు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం కోసం వారికి మన వారి తోటి నాయకులకి అదేవిధంగా కృష్ణ వారికి తర్వాత ఓబీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ నందరం దివాకర్ గారు వారు ప్రేమతో ఈ బుక్ వేసారని అన్నారు బుక్ అని ఎందుకు దివాకర్ అన్న ఏ రకమైన ప్రేమతో అని పాపం ఎంత కష్టపడి దానికి కొంచెం దొరికింది మెటీరియల్ 25 ఏళ్ళంటే ఇంకా చాలా ఉంటాయి సో అది నేను ఒక వాయిపు ఎలాంటిది ఏదో తీద్దాం చూసుకుందాం అని చెప్పి సో వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ కార్పొరేట్ అందరూ వాడు ఒక్కసారి నేను అడిగినందుకు అందరూ వచ్చారు బ్లెస్ చేశారు ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా సక్సెస్ చేశారు మీ అందరికీ సెలవు ఇచ్చి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రజలు మీరందరూ ఈసారి మంచి నిర్ణయం తీసుకోండి తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు మీ నిర్ణయం వల్ల తెలంగాణ బతుకుతుంది రైట్ డిసిషన్ అయితే రాంగ్ డిసిషన్ అయితే తెలంగాణ చచ్చిపోతుంది అలా జరగకూడదు మంచి జరగాలి సో టీఆర్ఎస్ ని పక్కకు పెట్టేయండి దించేయండి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మేలు చేసుకోండి అని మీ అందరు తెలియజేసుకుంటాం నాకు ఈ అవకాశం ఇచ్చిన నా తెలంగాణ ప్రజలకి నన్ను నడిపించిన నా తెలంగాణ ప్రజలకి ప్రకృతికి దేవుడికి నా కార్యకర్తలకి నాతో ట్రావెల్ చేసిన ఎంతో మంది నాయకులకి మనందరికీ మరోసారి నా కృతజ్ఞత ఏదో విని చేసుకుని సెలవు చేసుకుంటున్నాను ఓపిక అయిపోయిందా భోజనం చేశారా రాములకు భోజనం పెట్టింది భారత్ మాతాకి జై తెలంగాణ